ఒక ధైర్యంగా వంశీ గారు, ఇందులో పాయింట్ ఎలాగూ ల్యాబ్స్ లేవు మనకి, మీరు ఎలాగైనా సరే పంపించండి, మా కమిషన్ మాకు ఇచ్చేసండి, ఇక టెస్టింగ్ చేసి ల్యాబ్స్ లేవు. 100% ఆ వేలో వీళ్ళకి అనుమతి ఇచ్చినట్టు నేను ఒక అంశం అయితే నేను చెప్పగలుగుతానండి. ఇది బొమ్మన కరుణాకర్ రెడ్డి గారో వైవి సుబ్బారెడ్డి గారో వాళ్ళు తెలిస్తే దీనికి ఒప్పుకొని ఉండకపోవచ్చు. వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కమిషన్ వాళ్ళకి వస్తుంది కదా అని వాళ్ళు భావించారు. సరే 400 రూపాయలు 320 రూపాయలకి ఎవరైనా కానీ ఎంత ఏమైనా ఎవరైనా ఏం చెప్తారు, ఇది మంచిదేనండి మంచి క్వాలిటీ అని చెప్తారు. మరి వాళ్ళిద్దరు కూడా అలాగే చెప్పు ఉండవచ్చు, వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు కమిషన్ తీసుకుని ఉండొచ్చు. ధర్మారెడ్డి అనేటువంటి వ్యక్తికి అసలు ఇక దానికి దీనికి అంతే లేదనుకోండి, అతను చేసినటువంటి అరాచకాలకి. మరి అతను దేనికైనా తెగబడతాడు, అతను దేనికైనా తెగబడతాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయటం అతని యొక్క విధి. అతనే సూపర్ చైర్మన్ సూపర్ ఈవో, వీళ్ళిద్దరిది ఏముంది, నిన్న కూడా అదే చెప్పాం కదా. మరి ఆ విధంగా అతను ఎలవ్ చేసేయటం, ఎలవ్ చేసిన తర్వాత ఇదంతా కూడా అధికారులే అంటారు మెయిన్ చేసేసాడు, చేసేసాడు అయిపోయింది, వచ్చేసింది, జరిగిపోయింది. అది బయటపడదు అనుకున్నాడు. బయటపడకుండా ఎట్లా ఉంటుంది, బయటపడకుండా ఎందుకు ఆగుతుంది, ఎందుకు ఆగుతుంది, ఆగదు కదా. అంటే ఇట్లాంటి చాలా అంశాలు చాలా విషయాలు ఇందుట్లో దాగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక కంపెనీ భోపాల్లో, అక్కడి నుంచి వచ్చింది, ఇంకో కంపెనీ చెన్నై. ఇట్లా అసలు ఇది కాదండి, అసలు ఇవన్నీ చాలా దుర్మార్గమైనటువంటి అంశాలు ఉన్నాయి. సరే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు వీటికి సంబంధించింది కూడా ఒకసారి. పోర్టులో ఉన్న వాళ్ళు కూడా అంటండి, ఈ నెయ్యి నూనెలాగా ఉంది, ఇందులో క్వాలిటీ లేదని పోర్టులో చేసే వాళ్ళు చెప్పారంట. విజిలెన్స్ వాళ్ళు పోయి చెప్పొచ్చారు. చెప్పినా సరే వీళ్ళు ఏం మార్చుకోలేదు. ఎవరు ఎవరు మార్చుకుంటారు, ధర్మారెడ్డి మార్చుకుంటాడా, ధర్మారెడ్డి అసలు ఎవరు మాట వింటాడా, అసలు చూడండి ఆయన అసలు ఎవరి మాట వింటారా. అంటే భక్తుల యొక్క మనోభావం ఆయన ఏమనుకుంటున్నారు, ఏంటి ధర్మారెడ్డి అంటే ఏమనుకుంటున్నారు, అసలు ఆయన ఆయన అతీతం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అతను అతీతమైనటువంటి శక్తి. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ బ్రోకరేజ్ చేయటం, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ లాబింగ్లు చేయటం, ఎక్కడ ఏ ఏటికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేయాలి అవన్నీ చేయటం, అవన్నీ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన. అసలు ఆయన గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథం కావాలి, పెద్ద చరిత్ర కావాలి. శిక్ష పడినా సరే తప్పులు ఎలాంటి అలాంటి తప్పులు కాదండి చేసింది, చాలా పెద్ద పెద్ద నేరాలు, పెద్ద పెద్ద ఘోరాలు, పెద్ద పెద్ద ఇవన్నీ చేశారు. మరి ఇప్పుడు దీంట్లో తేలాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, జస్టిస్ కమిటీతోటి ఎంక్వైరీ చేస్తుందా తెలిసి అతి త్వరలో ఈ తప్పు చేసినటువంటి వాళ్ళని పబ్లిక్గా ఉరితీయాలి, పబ్లిక్గా ఉరితీయాలి. ఇటువంటిది ఇంకొకసారి ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే దీనికి అసలు ఉపేక్షించకూడదు.